పంచినా ప్రజలందరూ ఏమంటారు అంటే మేము న్యాయానికి ఓటేస్తాం ధర్మానికి ఓటేస్తాం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం న్యాయం వైపు లేదు ధర్మం వైపు లేదు కాబట్టి మేము ప్రజలమన్న ధర్మాన్ని న్యాయాన్ని కాపాడి ఈటల రాజేందర్ గారిని అత్యధిక మెజార్టీ తోటి గెలిపిస్తామంటున్నారు. ఇవాళ హుజూరాబాద్ ప్రజలందరూ కూడా మేము ఎక్కడ ఏ గ్రామాలు తిరిగినా కూడా మీకు ఏం భయం లేదు మేడం, మేము ఉన్నాము. పోలీసు వాళ్ళు డబ్బులు వంచని బంగారం వంచని కాక మేము ధర్మం వైపు ఓటేస్తాం. ఈటల రాజేందర్ గారికి చాలా అన్యాయం చేసిండు కేసీఆర్ గారు, కాబట్టి ఆ అన్యాయాన్ని తిప్పికొడతాం ఓట్ల ద్వారా అని చెప్పారు. ఇవాళ అందుకే ఆ ఓట్లే రేపు రిజల్ట్ ద్వారా చూపిస్తారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి. ఈటల గారు మీరు నిన్న ఒక మాట యూజ్ చేశారు, సత్యనా మీతోటే బతికినా యువతోటే అని, అంత భావోద్వేగం ఈటలాంధ్ర గారికి అటెండర్ కూడా ఉండదు, ఈటలాంధ్ర గారికి కనీసం గుడి ఉండదు, ఎడమ ఉండదు, పోలింగ్ బూతులలో కూర్చునే ఉండదు, ప్రచారం చేసేవాడు ఉండదు అని చెప్పి ఒక పంతంతో అందరినీ కోర్టు వేసుకుని అంటే ప్రతి వ్యక్తిని వాళ్ళ వాళ్ళ బలహీనతను బట్టి కోవట్గా చేసుకొని ఇవాళ వాళ్ళని పరిచయం చేసే ప్రయత్నం చేశారు. ఇవాళ అలాంటి సందర్భం ఇవాళ నా గన్మెన్ వాపస్ నేను మాజీ మంత్రిని, నేను 6 సార్లు ఎమ్మెల్యే, నాకు గన్మెన్ వాపస్ చేసుకుంటే ఒక్కటే ఒక గన్మెన్ మళ్ళీ ఏంటి అని చెప్పాడైతే ఒక గన్మెన్ ఇచ్చాడు. నాకు ఎంత బాధ అనిపించిందంటే 4 సార్లు నా మీద అబద్ధాల ఉత్తరం రాశారు. ఒక ఉత్తరం నేను ఆపరేషన్ చేయించుకుంటే ఇది దొంగ ఆపరేషన్ అని చెప్పి ప్రచారం చేశాను. నేను ఒకసారి నా భార్య నేను నాకు మేముగా కార్యకర్తతో దెబ్బలు కొట్టించుకొని కట్టు కట్టించుకొని కన్యలు కట్టుకుని కొట్టుకుంటామని చెప్పి వీటిని పెట్టి అదేవిధంగా మొన్న అంబులెన్స్లో పడుకొని ఒక డ్రామా ఆడతానని చెప్పి అంటే అనేక రకరకాలు కార్యకర్తలు భయభ్రాంతులకు గురి చేసింది. నేను పెట్టించిన నౌకర్లను కూడా పీకేశాను, నా కార్యకర్తలు అంతా కూడా భయపడత గురించి అంటే ఇంత దుర్మార్గమైన హీనమైన పరిస్థితుల్లో తప్పకుండా దాన్ని Hey. ఇవన్నిటి కూడా అధిగమించి ఇలా పోలీసులు ప్రెషర్ చేసినా, డబ్బులు పంచినా, మద్యం ఏరులైపారినా, భయభ్రాంతులకు గురి చేసిన వాళ్ళకు అనేక రకాల అసౌకర్యాలు కలిగించినప్పుడు కూడా స్వచ్ఛందంగా వాళ్లకు వాళ్ళు ఇక్కడ మాకు మేముగా కాపాడుకోవాలి, మాకు మేముగా ఓట్లేసుకోవాలి, మాకు మేముగా గెలిచినట్టు ఫీల్ అవుతున్న వాతావరణం కనబడుతుంది. ఈ పరిస్థితి హుజూరాబాద్లో ఎందుకు వచ్చిందని చెప్తారు, ఇట్లాంటి పరిస్థితి అంటే ఈటల రాజేందర్ గారిని అసెంబ్లీలో చూడద్దు, ఈయన ముఖం కనబడద్దు అని చెప్పి పంతం పండినట్టు తన సర్వశక్తి ఈ దేశ తన తన అనుభవాన్ని తన సంపదని, తన అధికార యంత్రాంగాన్ని, తనకున్న మొత్తం సర్వశక్తులు కూడా ఒడ్డి వీళ్ళని పొందబెట్టాలి అనేటువంటి ఒక ఏకైక దృక్పథంతో ఈ పని జరిగినట్టు కనబడతాం. ఒకవైపు ఇంత పెద్ద మొత్తంలో ప్రలోభాలు కలుగుతున్నాయి, మీకు ఇంకా ప్రజలు మీరు నమ్ముతున్నారు అంటున్నారు, అసలు ఏం నమ్మకం ప్రజలు చాలా గొప్పోళ్ళు.
విడికడే మంది నాయకులు ప్రలోభాలకు గురవుతున్నారు. కానీ ప్రజలు ఎప్పుడు కూడా ప్రలోభాలు ఉన్నప్పటికీ కూడా మంచేందో చెడేందో తర్కించుకునే సత్తా ప్రజలకు మాత్రమే ఉంటుంది. వాళ్ళు అంతిమంగా ఇట్లాంటి సందర్భాలు ఇది అలా మొత్తం యంత్రాంగం అంతా కూడా ఏకపక్షంగా ప్రజల మీద దౌర్జన్యం చేస్తున్నప్పుడు ప్రజలందరూ ఏకోన్ముఖులై ఈ దౌర్జన్యాన్ని అరికట్టకపోతే రేపు సమాజం బానిసత్వంలో పోతుందని భయంలో ఉంటుంది. ఇవాళ స్వచ్ఛందంగా నిజాయితీగా కమిట్మెంట్తో ప్రజలందరూ కూడా వాలంటీర్గా ఇవాళ ఏమిచ్చినా కూడా అవన్నీ పక్కకు నెట్టి ఇవాళ ఖచ్చితంగా ఆత్మగౌరవాన్ని గెలిపించుకోవాలి, ధర్మాన్ని గెలిపించుకోవాలని చెప్పి ముందుకు వచ్చాను. మేడం చెప్పండి, అంటే మీరే ఒక సగం పాటుగా మీరే లోపలికి यार कहाँ जाएगा हम ड्यूटी नहीं करेगा थोड़ा सामने हटो सर ये बोल रहे इधर करो ना అన్న జరిగి కెమెరా 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 కిందికి పెట్టు అమ్మి కెమెరా అన్న అటు మొత్తుకుంటాను ఇవ్వబడి తన అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో ఒక్కొక్క కుటుంబాన్ని కౌన్సిలింగ్ చేసి ఒక్కొక్క వ్యక్తిని కౌన్సిలింగ్ చేసి భయభ్రాంతులకు గురి చేసి ఈ నియోజకవర్గంలోను మనిషివై ఉంటే నీవు ఓటరువై ఉంటే అధికార పార్టీకే ఓటు వేయాలన్న హుకుం జారీ చేయబడి ఎన్ని ఇబ్బందులు పెట్టిండో ఇవాళ ఆరు నెలలుగా మౌనంగా తెలంగాణ ఈ హుజరాబాద్ ప్రజలు భరించింది. ఈ హుజరాబాద్లో ఏం జరుగుతుందో యావత్ తెలంగాణ ఉత్కంఠ ఎదురు చూసింది. హుజరాబాద్ ప్రజానీకానికి సంఘీభావం ప్రకటించింది. దుబాయ్లో ఉన్నా అమెరికాలో ఉన్నా బొంబాయిలో ఉన్నా హైదరాబాద్లో ఉన్నా చదువుకున్న బిడ్డలు ఉద్యోగులంతా కూడా హుజరాబాద్లో ఏం జరుగుతుంది అని ప్రజలకి ఒక భరోసనిచ్చే ప్రయత్నం చేసింది. ఇట్టకేళ్ళకి ఈరోజు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి వాళ్ళ గుండెల్లో గూడు కట్టుకున్న బాధను ఆవేశాన్ని వాళ్ళ గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి ప్రేమని ఈరోజు ఓటర్ రూపంలో ఆవిష్కరించి చేస్తున్నట్టు కనబడతా ఉంది. 7 గంటలకే ఎక్కడికక్కడ నేను కందుకుల పోయొచ్చిన ఉప్పులపల్లి పోయొచ్చిన పెద్ద ఎత్తున ప్రజలు బారులు తీరి ఓట్లు వేస్తా ఉన్నారు. ఈ ఒరవడి చూస్తూ ఉంటే 90% పైబడి ఓట్లు ఇలా పోలవుతున్నట్టుగా కనపడతా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే సంతోషం, సంతోషాన్ని ప్రకటిస్తూనే తప్పకుండా ధర్మం విజయం సాధిస్తుంది బిడ్డ, మీ కష్టం ఫలిస్తుంది బిడ్డ అని చెప్పి వాళ్ళు చెప్తున్న తీరు తప్పకుండా ఇవాళ హుజరాబాద్లో చాలా గొప్పగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఓట్లలో పాల్గొని ఓట్లు వేయాల్సిందిగా వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. సార్, ఒక ఓటర్ని ప్రభావితం చేసే విధంగా అంటే గవర్నమెంట్ ఆఫీసర్లు కారోబార్లు కూడా లైన్లో పోలింగ్ సెంటర్ వద్ద నిల్చుండి మరీ ప్రచారం చేస్తున్నారు. పోలీసులే స్వయంగా ఎస్కార్ట్ చేసి డబ్బులు తెచ్చారు, పోలీసులే వాళ్ళకి రక్షణ ఇచ్చి డబ్బులు పంచిచ్చారు, పోలీసులే ఎస్కార్ట్ పెట్టి లిక్కర్ బాటిల్ తెచ్చిచ్చారు, పోలీసులే లిక్కర్ పంచుతున్నటువంటి వాళ్ళ కార్యకర్తలకు రక్షణ ఇచ్చారు. అన్నిటికంటే దారుణం ఇలా మద్యం ఇరలైపడమే కాకుండా కొన్ని 100 కోట్ల రూపాయలు ఇలా బహిరంగంగా దేశ చరిత్రలో ఇంత బహిరంగంగా ప్రజలు బయటకు వచ్చి నాకు ఓటుకు 6,000 రూపాయలు ఇచ్చిండ్రు మిగతా వాళ్ళకి ఇయ్యలేదని చెప్పి మాట్లాడుతున్నట్టు ప్రజాస్వామ్యం ఇలా సిగ్గుతో తలదించుకునేటువంటి సందర్భం. ఇది ఒక మచ్చ, ప్రజాస్వామ్యం ఒక మచ్చ కాబట్టి ఇవాళ కూడా ఇవాళ ఇన్ని రోజులుగా ఇచ్చిన సాధనట్టుగా ఇవాళ కూడా ఓటర్లు పోలింగ్ బూత్లకు పోతున్నప్పుడు కూడా అక్కడక్కడ అడ్డాలు పెట్టి డబ్బులు ఇచ్చేటువంటి సంస్కృతి కొనసాగుతుంది. ఈ విషయాన్ని పత్రికలు
బయటకు తీసుకొచ్చే అక్కర ఉండే కానీ తీసుకెళ్ళలేకపోయినాయి. ఇలా మీడియా తీసుకురావాల్సిన అక్కర ఉండే తీసుకెళ్ళలేకపోయింది. ఇలా ప్రభుత్వ యంత్రాంగం దీన్ని ఆపాల్సిన అక్కర ఉండే ఆపలేకపోయింది. ఇలా ఎన్నికల కమిషన్ కూడా నిశ్చేష్ట లైక్ ఇక్కడ ఇక్కడ